జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి ఒక్క సెకను చాలు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం సెప్టెంబర్ 24, 2024 మంగళవారం, తిథి సప్తమి, మధ్యాహ్నం 12:38 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం మృగశిర, రాత్రి 9:54 వరకు తదుపరి ఆరుద్ర, యోగము వ్యతిపాతము, రాత్రి 1:27 వరకు తదుపరి వర్యాన, కరణం భవ, మధ్యాహ్నం 12:38 వరకు తదుపరి బాలవ, రాత్రి 12:19 వరకు తదుపరి కౌలవ, సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:02, చంద్రోదయం రాత్రి 11:21, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:10, అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:00 to 4:31 వరకు, యమగండం ఉదయం 8:58 to 10:29 వరకు, గుళిక కాలం ఉదయం 11:59 to 1:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 9:10 వరకు, తిరిగి రాత్రి 10:48 to 11:35 వరకు. వర్జము ఈరోజు లేదు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 1:11 to 2:46 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:34 వరకు, తిరిగి సాయంత్రం 5:33 నుండి 6:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సెప్టెంబర్ 24 మంగళవారం. ఇప్పుడు పితృపక్షాలు కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 9:55 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 9:55 వరకు తులారాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 9:55 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కరకాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం 8:00 కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ హృదయ దినోత్సవం, ఎన్ఎస్ఎస్ దినోత్సవం, 2007 మొట్టమొదటి 2020 ప్రపంచ కప్ క్రికెట్ను భారత జట్టు గెలుచుకుంది, ఫైనల్లో పాకిస్తాన్పై విజయం సాధించి. బహుభాషావేత్త, తెలుగు రచయిత, సినీ నిర్మాత, దర్శకులు చక్రపాణి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 24 మంగళవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి వృద్ధి ఉంటుంది. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి కార్యజయం ఉంటుంది. కన్యా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి తీపి కబురు వింటారు. ధనుస్సు రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.